చేంజ్ అంటే ఏంటో టైమ్ లో ఉండేది, దాంట్లో క్లారిటీ వచ్చింది. సో ఇప్పుడు చేంజ్ చేయాలని ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ వచ్చింది. నమస్తే అండి, మాకు షేర్లలో పెట్టుబడి పెట్టాలనగానే ఏదైనా కొంచెం వారి గురించి ఎట్లా అనేది తెలిసింది. మళ్ళీ ఇంతకుముందు మన దగ్గర డబ్బును ఒకదాన్ని జాగ్రత్త పోగొట్టుకోకుండా అట్నే దాచిపెట్టాలి అనే ఆలోచన ఉండేది. దాన్ని ఇప్పుడు మనం దాన్ని బయట తీసి కొంచెం వేరే ఆటలలో పెట్టుబడి పెట్టి దాన్ని ఏ విధంగా పెంచుకోవాలి అనే ఆలోచన కొంచెం తెలిసింది. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే ఈ ప్రభావము అది కాన్సర్న్ అది అని చెప్పేసి అది బాగా చెప్పారు. ఆ కాన్సర్న్ అనేది నచ్చింది అది. దానివల్ల మనం కొంచెం తెలుసుకున్నాం. దాన్ని ఎక్కువ మనకు అవసరమైన విషయాల గురించి 90% మనం వాడుకుంటున్నాం. అవసరమైన విషయాలను పట్టించుకోకుండా అది చూస్తున్నాం. కాబట్టి ఆ మనకు అవసరమైన విషయాలు మన సొంత విషయాల గురించే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చి మనకు అవసరం లేని విషయాలు వదిలేయాలి అని చెప్పేసి నేను నేర్చుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. గురించి తెలుసుకున్నాను టైంని ఎలా ఉపయోగించాలి, ఏ విషయాన్ని ఇంపార్టెంట్ గా చూడాలి ఏది అనేది బాగా తెలుస్తుంది. అలాగే మనీ ఇన్వెస్ట్మెంట్ లో కాలిక్యులేషన్స్ చాలా ఫాస్ట్ గా ఉండాలి. ఎప్పుడు పట్టుకోవాలి, ఎప్పుడు వదలాలని ఈ గేమ్ లో మాత్రం చాలా బాగా తెలుస్తుంది. ఈ గేమ్ ఆడుతున్నప్పుడు నెక్స్ట్ వచ్చే స్టెప్స్ ఏమున్నాయి అని కూడా చూసుకున్నాను. ఒక చోట వచ్చింది ఏంటంటే అది బ్యాంక్ దివాలా అనేది వచ్చింది. దాని ముందు అది డబ్బులు ఎక్కువ లేదు. నెక్స్ట్ దివాలా కొద్ది కానీ మొత్తం డెవలప్ చేసేసి దాన్ని 50% ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. గేమ్ వల్ల మాత్రం నాకు తెలిసింది ఏంటంటే చాలా పర్ఫెక్ట్ యాక్యురేట్ గా ఉండాలి అసలు డబ్బుల దగ్గర అని తెలుస్తుంది. ప్లస్ మళ్ళీ ఉత్సాహంగా ఉండాలి, యాక్టివ్గా ఉండాలి, లేజీగా ఉండకూడదు, భద్రంగా ఉండకూడదు, ఎప్పుడు పని ప్రకటన చేసుకోవాలి అని తెలిసింది. ప్లస్ వల్ల నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది, 100% మంచి కాన్ఫిడెన్స్ వచ్చింది. ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ రాజకీయ గారికి, డాక్టర్ రవి చంద్ర గారికి. నాకు ఇక్కడ వచ్చిన తర్వాత 3 సర్కిల్స్ అనేది చాలా టైం మనీ ఎఫర్ట్ పెట్టాలని, మనం ఓన్లీ 1% మన గురించి మన మనీ గురించి ఆలోచిస్తున్నాం, 90% ఆఫ్ ద టైం మనం వేరే వాటి గురించి స్పెండ్ చేస్తున్నాం. ఇంకొకటి ఏంటంటే ఇంతకు ముందు డబ్బులు సంపాదించేటప్పుడు ఉద్యోగంలో ఉన్నప్పుడు డబ్బులు లెక్కలు పెట్టేవాడిని, కానీ లాస్ట్ ఒక 2-3 ఇయర్స్ నుంచి ఎంత డబ్బులు వస్తున్నాయి, ఎంత డబ్బులు వెళ్తున్నాయి అనే కాలిక్యులేషన్ పెట్టట్లేదు. దాని నుంచి డబ్బులకి నేను విలువ ఇవ్వనందుకు కూడా ఒకటి లేజినెస్, ఒకటి మిగతా వాటి గురించి డబ్బులు రావట్లేదనే ఆలోచన, ఒకటి డబ్బులు 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 అనే వాటి గురించి పెంచుకోవడం జరిగింది. సో నా దగ్గర ఉన్న ఏదైతే స్ట్రెంగ్త్ ఉందో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయనందుకే నాకు డబ్బులు రావట్లేదు అని అర్థమైంది. ఈ ప్రోగ్రామ్ తర్వాత మనీ గేమ్ అనేది ఆడినప్పుడు కూడా అక్కడ చూసినప్పుడు ఇవన్నీ ప్రాక్టికల్ గా మన లైఫ్ లో ఎట్లా ఆడము మన డబ్బు గురించి ఆ గేమ్ ఆడినప్పుడు చాలా అర్థమైంది. చాలా గేమ్ చాలా బాగుంది. అది ప్రాక్టికల్ గా సార్ చెప్పినట్టు ఒక 8-10 సార్లు ఆడితే కనుక మన లైఫ్ లో అది ప్రాక్టికల్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో ఉండిపోతుంది. సో అది చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. ఇది నేను ఇంటికి తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ.